ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో ప్రతిరోజు డాక్టర్ గారు ఆరోగ్యాన్ని చిన్న చిన్న టిప్స్ రూపంలో మన ముందు ఉంచుతున్నారు. మరి ఈ రోజు టిప్ ఏంటో తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఈ రోజు మన ప్రేక్షకులందరి కోసం మీరు ఏ టిప్ చెప్పబోతున్నారండి? ఈ రోజమ్మ, టెన్షన్ ఎక్కువగా ఉన్నా, భయం ఎక్కువగా ఉన్నా, వైరస్ ఇన్ఫెక్షన్ విజృంభిస్తుంది అనుకున్నాం. అలాంటి మానసిక ఒత్తిడి వేదన ఉన్న వారికి పడుకున్నప్పటికీ కంటి మీద కొనుకు రాదు. మరి అలాంటి ఒత్తిడి నుంచి ఒక 5-6 నిమిషాల్లో సులువుగా బయటపడి వెంటనే నిద్రలోకి జారుకోవటానికి ఉపయోగపడే సింపుల్గా 5 మినిట్స్ పాటు మీరు ఇట్లా చేస్తే మాత్రం చక్కగా నిద్రలోకి జారుకుంటారు. మీకు పడుకునే ముందు కాస్త ఒత్తిడి తగ్గి నిద్రలోకి వెళ్ళటానికి కాస్త మంచం మీదే కూర్చుని ఒక 5-6 మినిట్స్ కాస్త నడుం సాధ్యమైనంత వరకు లైన్గా పెట్టి కళ్ళు మూసుకుని మనసుని ఏకాగ్ర శ్వాస మీద చేసి ఇక దీర్ఘశ్వాసలు ముక్కు రంధ్రాల ద్వారా దీర్ఘంగా పీల్చుకోవటం, 2 ముక్కు రంధ్రాల ద్వారా వదిలేయటం. నేను ఊరికి ఒక్కసారి చేసి చూపిస్తాను, చూడండి. ఇట్లాంటి ఫోర్స్గా అంటే దీర్ఘంగా తీసుకోవటం, దీర్ఘంగా వదలటం చేసేసరికి ఎప్పుడైతే శ్వాస మీద నియంత్రణ వస్తుందో, శ్వాస దీర్ఘంగా తీసుకుంటున్నామో, ఈ గాలి యొక్క సంచారం లోపలికి ఎక్కువ వెళ్ళేసరికి మన శరీరంలో ఆక్సిజన్ టెన్షన్ అంటే దాని లెవెల్ ఎక్కువ అయ్యేసరికి అలజడి లెవెల్ తగ్గుతుందన్నమాట. తద్వారా ఇట్లా చేసిన వెంటనే పడుకుని మీ మనసుని కాస్త ఈ శ్వాస వెళ్ళేదాని మీద వచ్చేదాని, సాధారణ శ్వాస జరుగుతుంది కదా పడుకున్న తర్వాత, దాన్ని గమనిస్తూ ఉండండి. తెలియకుండా 1-2 మినిట్స్లో నిద్రలోకి జారుకుంటారు. అంచేత ఈ నిద్ర పోయే వరకు కూడా ఈ నెగిటివ్ ఆలోచనలు కొనసాగకుండా వెంటనే కట్ చేయడానికి, నిద్ర ప్రశాంతంగా గాఢంగా పట్టడానికి పడుకునే ముందు ఈ చిన్న టిప్ని మీరు ప్రయత్నించి చూడండి. చక్కటి ఫలితాన్ని మీరు పొందగలుగుతారు.